కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ జీపు యాత్ర చేపట్టనున్నట్లు సిఐటియు రాష్ట్ర నాయకులు రమేష్ తెలిపారు. ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు నిర్వహించే ఈ యాత్రను అందరూ చేపట్టడం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసే వరకు కొమరంభీం జిల్లాలోని ప్రతి మండలంలో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. 30వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ నెల 23వ తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా, ఈ జిల్లాలో 23వ తారీఖు నాడు కొమరం భీం యొక్క జన్మస్థలమైనటువంటి జోడేఘాట్ నుండి ఈ జిల్లా నుండి జీపు యాత్ర ప్రారంభమవుతా ఉంది. ఈ జీపు యాత్ర వాళ్ళ ద్వారా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలని ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసేటటువంటి ప్రయత్నం చేస్తాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మికులకి ఉన్నటువంటి కార్మికులు 100 సంవత్సరాలకు పైగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కూడా ఈరోజు స్వతంత్ర భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వాటిని కాలరాస్తా ఉంది. 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తా ఉంది, కనీస వేతనాన్ని లేకుండా చేస్తా ఉంది, యూనియన్ పెట్టుకోకుండా లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తా ఉంది. అదేవిధంగా సమ్మె చేసేటటువంటి హక్కు లేకుండా కూడా బీజేపీ ప్రభుత్వం చేయడం అంటే ఇది కార్మికుల యొక్క శ్రమని, ఆ శ్రమ ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి సంపదని కార్పొరేట్ శక్తులకి కట్టి చెప్పడమే తప్ప కార్మికులకి ఈ చట్టాల వల్ల ఈ కోడ్ల వల్ల కార్మికులకు ఉపయోగపడేటటువంటి ప్రయోజనం ఏమీ లేదనేది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 3 వ్యవసాయ చట్టాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఈ చట్టాల వల్ల అదానీ అంబానీలకి ప్రయోజనం తప్ప రైతులకు కానీ వ్యవసాయదారులకు కానీ భారతదేశ ప్రజలకి కూడా ఏ ఒక్కరికి కూడా ప్రయోజనం లేదు. ఈ చట్టాలని పూర్తి